హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇది వచ్చేసి ఆర్డి వ్యాక్సిన్ అండి. ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా నేను, ఆర్డి వ్యాక్సిన్ వచ్చేసి మన కోల్డ్ వేసుకుంటే వైరస్ అనేది కానీ లేకపోతే తెగుళ్ళు వస్తాయి కదా, అలాంటి బాగుపని చేస్తుందని చెప్పి ఈ వీడియోలో వచ్చేసి నేను ఆర్డి వ్యాక్సిన్ అనేది మన కోల్డ్ అయితే వేస్తున్నానండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా వాడతారు. సో నేను ఎలా వాడుతున్నానో, ఎప్పుడు ఎలా వాడతామో, నేను మా వాళ్ళు అంటే మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్న కోళ్ళు అందరూ ఎలా వాడతారో అలాగే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక్కొక్కరు ఒకలా చేస్తారు, మేమైతే ఇలాగే ట్రై చేస్తాం, ఇలాగే చేస్తాం. సో మంచి రికవర్ అయితే ఉంటుందండి. ముందు అది 100 డోస్ అండి, ఆర్డీ 100 డోసు. మనకి కోళ్ళని బట్టి తెచ్చుకుంటే సరిపోతుంది. తెచ్చుకున్న తర్వాత దాంట్లో పౌడర్ టైప్ ఇస్తాడండి చిన్నకాయలో, అది తీసి ఎర్రకాయలో ఉంది, ఎర్ర వాటర్ ఉంది కదా పెద్దకాయలోని, అది ఒక 2 ml తీసుకుని దాంట్లో వేసి కలుపుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ దీంట్లో ఎక్కించేసుకోవాలండి. మన పెద్దగా పెద్ద డబ్బాలు ఎక్కించేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఇచ్చేటప్పుడే ఐస్ క్యూబ్స్ పెట్టేస్తారండి, ఐస్ గడ్డలో పెట్టేస్తారు ఐస్ వాటర్లో. అది తెచ్చిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే వెంటనే చేసేసుకున్నా పర్వాలేదండి. వెంటనే చేసేసుకుని ఫలమైతే ఒక గిన్నెలో ఐస్ గడ్డలు కానీ లేకపోతే ఐస్ వాటర్ కానీ తీసుకుని అది ఎక్కించేస్తాం కదా. ఎక్కించేసిన తర్వాత అది ఒక్కొక్కదానికి చేసేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది కదా, దానికోసం అది కూలింగ్ తగ్గకుండా ఉండడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకుని కూలింగ్ వాటర్ దాంట్లో అయితే పెట్టుకోండి. దాంట్లో పెట్టుకుని ఆ కూలింగ్ తగ్గకుండా ఉంటుంది. మనం కొంచెం స్లోగా చేసినా ఏ ఇబ్బంది అయితే ఉండదండి. మీరు చూస్తున్నారు కదా, చిన్నకాయలో తీసి దాంట్లో వేసి మొత్తం మిక్స్ చేసేసాం. తర్వాత మన దొడ్లో ఉన్న కోళ్ళన్నింటికి కూడా ఆర్డీ చేస్తున్నానండి. ఇప్పటికే ముందే చేసేయాలి, సో కొంచెం లేట్ అయింది. దానికోసం అని చెప్పి మనం 2 పెట్టపిల్లలను అయితే లాసిపోయాం. ఒక పెట్టపిల్ల కోసం మీకు ఆల్రెడీ చెప్పాను, 2వ దాన్ని ఇంకా వీడియో అయితే తీయలేదు. సో 2 అయితే లాసిపోయామండి. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో లాస్ట్లో ఒక పుంజిపిల్ల అయితే ఉంటుంది, అదే నీరసంగా ఉందని చెప్పి ఇంకా మొత్తం అన్నింటికైతే వేసేస్తున్నానండి. మొత్తం కొంతమంది కండకి రెక్క కండ ఉంది కదా అక్కడైతే వేస్తారు, మేమైతే కింద బొమ్మడాయి కండ అంటారు దాన్ని, అక్కడైతే వేస్తామండి. మొత్తం దొడ్లో ఉన్న పిల్లకాడి నుంచి మొత్తం ప్రతి దానికైతే వేసేసానండి. ఇది ఎలాగంటే 3 నెలలు దాటిన ప్రతి పిల్లకాడి నుంచి వేసుకొచ్చండి ఇది వ్యాక్సిన్ అనేది. ఒక్కొక్కళ్ళు 0.5 ml వేస్తారు, ఒక్కొక్కళ్ళు ఏమో 1 ml వేస్తారు. మేమైతే 1 ml చొప్పున వేస్తామండి, 1 ml చొప్పున వేసాం. ఒకసారి కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే ఉంచకూడదండి, మినిమం ఒక 1 hr అయితే ఉంచుకో 1 hr అయితే పనిచేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇది పాయిజన్ అయిపోద్దండి, కోళ్ళకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో దానికోసమని ఒక మీరైతే చూస్తున్నారు కదండి, నేను చాలా కోళ్ళని అయితే వీడియో తీయలేదు, వీడియో కొంచెం పెద్దది అయిపోద్దని చెప్పి కొన్నిటిని అయితే తీసానండి. మొత్తం ప్రతి దానికైతే వేసేసాను వ్యాక్సిన్ అనేది. సో రికవర్ అనేది ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్లో మీరు చూసినట్లయితే ఒక పుంజిపిల్ల అయితే ఉంటుందండి, దానికి వచ్చేసి బాగా నీరసంగా అయితే ఉంది, ముఖం కొంచెం ఉబ్బుపోయి. సో దానికోసం అనేది ఇంకా అన్నిటికైతే వర్సెట్ చేసేసాను. మన బ్రీడర్కి కానీ పెట్టలకు కానీ గుడ్లు పెట్టి అనుగుదల పెట్ట మొత్తం అన్నిటికైతే చేశానండి. సో రికవర్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఎదురెదరు చెప్తాను. సో ఈ వ్యాక్సిన్ ముందు ఎవరైనా వాడిన వాళ్ళు ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేదు ఇదే ఫస్ట్ టైం అయితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి అన్ని వీడియోలు చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చితేనే మాత్రం. ఇదైతే నాకైతే మంచి రికవర్ అయితే ఉంటుందండి, నేను ఎప్పటి నుంచో కూడా వాడుతున్నాను. ఇంతకుముందు కూడా ఇలాగ వైరస్ వచ్చి ఉంటే ఆర్డి వ్యాక్సిన్ చేసిన కోళ్ళన్ని బతికిని చేయలేని అని చాలా మటుకు చనిపోయినాయండి. ఇంతకుముందు కూడా సేమ్ వైరస్ ముఖం పోయి కట్ట ఉండేది. సో మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.